నమస్కారం. సుయోధన నమస్కారం. ఓ జోద శిఖామణి, మీ రాక కోసం పేకలు ఎదురు చూస్తున్నాయి. ఆట అట్టు. ఓ పెళ్లి కాని నవ యువకుల్లారా, మీ రాక కోసం కోకలు ఎదురు చూస్తున్నాయి. పెళ్లి చూపులు ఇటు రండి. ఎవరయ్యా నువ్వు? వేషం విచిత్రంగా ఉంది. తూర్పు నడుగు సూర్యుడు చెబుతాడు, పశ్చిమాన్ నడుగు వాయుదేవుడు చెబుతాడు, ఉత్తరాన్ నడుగు కాలభైరవుడు చెబుతాడు, ఫైనల్ గా దక్షిణాన్ని అడగండ్రా, రాబోయే మీ మృత్యువు గురించి యముడు చెబుతాడు. మమ్మల్ని చూస్తే చావే బావురమంటాది. సరిగ్గా 14వ నిమిషంలో మీ అన్నదమ్ములిద్దరిని మృత్యువు కబళించబోతుందిరా మూర్ఖులారా. జోకులేస్తున్నాడు, మన గండమేందిరా. ఎవడ్రాయుడు? గ్రహచారం గంటామారేతో గ్రహరాజ్ ఎంటర్ హోతా హే. క్షణక్షణమేం జరుగుతుందో ప్రతిక్షణం చెప్పగలిగేవారు. సరిగ్గా 14 నిమిషాల తర్వాత మీరే ఆయన్ని వెతుక్కుంటూ వస్తారు. రమ్మి ఆటలో రాజ్యాలే పోగొట్టుకున్నవారు, మీతో ఆడి గెలిచేవాడు ఎవడు మిత్రమా? గెలుపు నా ఇంటి పేరు. ఇంటి పేరు మార్చారా? నిన్నటిదాకా అందరం అలాగే అనుకున్నాం సుయోధన గారు. నిన్న రాత్రి ఒకడిని చూశాం, వాడు గెలుపుకు మారు పేరులా ఉన్నాడు. ఎక్కడుంటాడు వాడు? నేను చెప్పింది తన గురించే. గోపి, గ్యాంబ్లర్ గోపి, 24 hours 365 days, cards, clubs and casinos. నీ బాడీగార్డ్ గెటప్ బాగుంది. ఓన్లీ థింగ్ మిస్సింగ్ ఆర్ దీస్ గ్లాసెస్. టేక్ ఇట్. థ్యాంక్ యూ సార్. కార్డ్స్ వే. ఆల్రెడీ వేసేసా. ఎప్పుడు పంచాడో నేను చూడలేదు. చెప్పాను కదా అమ్మ ఫాస్ట్ అని. గండం అంట గండం, అదేమైనా పైన చూడు పడుద్దా? నమ్మటేరా? ఎర్లని వెళ్ళిపోతే వెళ్దాం పదరా. నువ్వు చాలా అదృష్టవంతుడు అయ్యా బాబు, పెద్ద ప్రాణగండం తప్పింది. షో అసలు నా టార్గెట్ మీలాంటి బచ్చాలు కాదు. పేకాట సమ్రాట్, పేకాట విభూషణ్, సుయోధనతోనే ఆడి గెలవడమైన అధ్యయం. మలేవరండి మీరు, ఈయనే మీరు ఆడాలనుకుంటున్న సుయోధన గారు. వాట్ ఆర్ యు సేయింగ్? ఓ మై గాడ్ సార్, వాట్ ఆన్ ఆనర్, వాట్ ఆ ప్లెజర్ సార్. చిన్నప్పటి నుంచి నాకు ఒక చిన్న కోరిక, మీతో ఫోటో తీసుకోండి. 1 మినిట్ సార్. సరే, సుయోధన గారికి సమూజ్జి సార్, ప్లీజ్ స్మైల్. థ్యాంక్ యూ సార్. ఇంకా చాలు సార్, మిమ్మల్ని తుక్కుతుక్కుగా ఓడించాను. నా లైఫ్ టైమ్ అంబిషన్ తీరింది. ఐఎమ్ గోయింగ్ టు టాక్ దోస్త్. 14 రోజుల్లో మా ఇంట్లో పెళ్లి, అదయ్యేంత వరకు నువ్వు మా ఇంట్లోనే ఉండాలి. నేను నీతో ఆడి గెలవాలి. స్పెషాలిటీ లడ్డు. ఇది ఇంకా షుగర్ రాలేనట్టుంది. చాలా బాగుంది. మీరు ఒక్కరే చేశారా? ఇలా ఎండి అసిస్టెంట్స్ ఇంటి కూడే. బాగుందా? చాలా బాగుంది. థ్యాంక్ యూ. ఆవిడే లడ్డువా? లడ్డు తీసుకెళ్ళి ఆడుకోండి. వస్తావా? దేనికి? వెళ్ళి ఇంట్లో పెళ్లి వంట చేయడానికి. అవునవును, అందుకే వస్తాను సార్. థ్యాంక్ యూ. గ్రహరాజు గారు క్షమించండి, మిమ్మల్ని చాలా అవమానపరిచాము. మీరు చెప్పినట్టే మాకు పెద్ద గండం తప్పింది. మీరు మా ఇంటికి వస్తే మిమ్మల్ని పూజిస్తాం, లేదంటే ఇక్కడే ప్రాణాలు వదులుతాం. వస్తా వాస్తు చూస్తా, మీ గ్రహస్థితి గృహస్థితి పరిస్థితి మారుస్తా. నువ్వు మాకు జన్మనిస్తే వీరు మాకు పునర్జన్మనిచ్చారు నాయన. ఇప్పుడే పెద్ద గండం నుంచి తప్పించారు. నువ్వు కూడా గురువు గారు కాళ్ళ మీద పడు. పడ్నాయనా? ఈ సుయోధన కాళ్ళ మీద పడ్డమేంది? మాకెవరు వద్దు. పండి దోస్త్. దోస్త్, ఇది నీ కొడుకుల లైఫ్ అంటే టిష్యూ. బ్యాకలో మనకి లైఫ్ రానప్పుడు పక్కనోడేసే కార్లో లైఫ్ ఎత్తుక్కుంటాం కదా. ఏదో పొడుస్తానంటున్నాడు కదా, రమ్మను, ఏం పొడుస్తాడో చూద్దాం. పాప, మీరందరూ బాగానే లోపలికి వెళ్ళిపోతున్నారు, మరి నా పరిస్థితి ఏంటి? అజయ్, తొందరపడకు. నువ్వు లోపలికి ఎప్పుడు ఎలా రావాలో అంత ప్లాన్ చేసి ఉంచాను, రెడీగా ఉండు. నాయనా, నా పక్కనే ఉంటూ నేను కట్టుకోబోయేదాన్ని కన్నెత్తి చూశాడు. నేను దేనైనా భరిస్తాను, కానీ నమ్మక ద్రోహాన్ని భరించను. వదరా. మామా, మామా, వాళ్ళ గుట్టు రెట్టయిపోయినది, వాళ్ళెవరో తెలిసిపోయినది. మామా, మామా, ఏందిరా? ఆ పాండవపురం వాళ్ళు ఆ పిల్లని ఊరు దాటించేశారు. అవునా?
పద్నాలుగేళ్ల తర్వాత గెలిచినా కూడా ఫలితం దక్కకుండా చేశారు మామ. వాళ్ళని ఎలాగైనా పట్టుకుంటా నేను ఇల్లతానే. వీడి పేరు షేక్ వలీ మస్తాన్. వీడు యునాని గుళికలతో మతిపోయిన వాళ్ళకి మతి తెప్పిస్తాడు సార్. మీరు కంగారు పడకండి సార్, వాడి పరిస్థితి మీకు తెలుసు మాకు తెలుసు. అవును తెలుసు, ఇప్పుడు ఏందయ్యా మస్తాను? మొత్తం మతి మర్చిపోయాడు. ఇది గుళికలతో ఇక్కడి దాకా తీసుకువచ్చాయి. వాడిని మామూలు మనిషిని చేస్తాయి, ఒక్కో గుళికతో ఒక్కో నెల వెనక్కి తెస్తాయి. ఏమైంది గురుజీ, స్టెప్ వెనక్కేశారేంది? ఆదిత్యాయ సోమాయ మంగళాయ బుధాయ చ గురుసుక శనిభ్యశ్చ రాహవే కితవే నమః. లోపల మానవ రక్తాన్ని పెగ్గు మీద పెగ్గు తాగే క్షుద్ర శక్తి ఉంది. ఏం మాట్లాడుతున్నావు నువ్వు? మా ఇంటి ఇలవేల్పు గద మా ఇంట్లో ఉండగా క్షుద్రశక్తి ఎలా వస్తుంది? ఆ క్షుద్రశక్తియే నీ గదకి సొట్టబెట్టింది. గుణ, గద తీసుకురాపో. పో. జై దుర్యోధన. ఓం గదాయ నమః. నాయనా, గదకి నిజంగానే సుట్టబడింది నాయనా. ఏది? మా జీవితాలకు సుట్టపడకుండా ఉండాలంటే వెంటనే ఆ క్షుద్రశక్తిని బయటికి పంపించండి గురుజీ. నాయనా గజ, ఎన్ని తూర్లు చెప్పినా అది ఎనట్లా. నా దెబ్బతో దబ్బతాను గుర్తొచ్చేలా చేస్తా. నువ్వేం బెంగెట్టుకోమాక, లగ్గ లోపు దాన్ని దొంగదీసి నీకు పెళ్లి చేస్తాను. ఈలంతా ఎవరబ్బా పగటెసగాళ్ళ ఉండారు? మా మేనతనే కొడతావా? మా వాడు కుట్టింది ఆవిడలోని దుష్టశక్తి. ఈవిడ మీ ఇంటికి వచ్చి ఎన్నేళ్ళయింది? 14 ఏళ్ళు. ఓహో, మీరు జూతంలో ఓడిపోయి 14 ఏళ్ళే? మీకు పెళ్లి కాకుండా ఎండిపోయిన బెండకాయల్లో ఉన్నది. మరి ఆలోచించండి, మీకు దుష్టశక్తి కావాలా, మా గురుజీలో ఉన్న అదృష్టశక్తి కావాలా? అయితే వెంటనే మీ అత్తయ్యను బయటకు పంపించండి. పంపించండి. దీన్ని ఊరవతలకి మామా కీస్ తీసుకుపోతుంది. నాయన్నే మొట్టమొదటిసారి మామా అంద్ర అమ్మాయి. అంత గురువు గారి మహిమ. గ్రహరాజ్ మహారాజ్ కీ జై. 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 ఈ విజయం, ఈ గెటప్లు ఏంటి? ఒకప్పుడు విరాట పర్వంలో పాండవులు తలదాచుకోవడం కోసం గేమ్ ఆడారు. ఇప్పుడు నీకోసం మేమందరం వీళ్ళతో గేమ్ ఆడుతున్నాం. మనం ఆడే ఈ గేమ్లో మనకి బ్రేక్లేసేవాడు ఎవ్వడూ లేడు. ఇతని పేరు పిచ్చగుంట్ల పైడి తల్లి. ఇతనికి బాపు బొమ్మలన్నా సినారే కవితలన్నా బాగా ఇష్టం. వాళ్ళిద్దరి పేర్లు కలిపి కలం పేరుగా బాపురే అని పెట్టుకున్నాడు. ఇతని హాబీలు వర్షంలో కాఫీ తాగడం, వెన్నెల్లో కవితలు రాయడం. ఇతని వీక్నెస్ చాడీలు చెప్పడం. వీడి దెబ్బకి ఎన్నో కాపురాలు కూలిపోయాయి. ఆఖరికి విడాకులు కూడా తీసుకోకుండా వీడి పెళ్ళం పారిపోయింది. టోటల్ గా వీడికి బుర్ర తక్కువ. తెలుగు గాలి, తెలుగు మట్టి, తెలుగు మట్టి వాసన, తెలుగు బూతులు. అమ్మా తెలుగు బిడ్డ, కుచల కుమారి తెలుగు సంప్రదాయం నేర్చుకుంది గాని రామ్మా. డాడ్, డోంట్ కాల్ మీ కుచల కుమారి. హౌ మెనీ టైమ్స్ హావ్ టు టెల్ యూ? కాల్ మీ కుకు. ఓహో, దాన్ని మార్చడానికే నమ్మ ఇక్కడ తీసుకొచ్చాను. డాడీ, ఈసారి కర్రీ చేయలేకపోతున్నా. ఐ వాంట్ మై షార్ట్స్ రైట్ నౌ. అమ్మో, నీకు తెలీదే ఈ ఇంట్లో పంతాలకు పోయి పనికి మళ్ళిన పెళ్లి కాని ముగ్గురు ఆంబూతులు ఉన్నారమ్మా. వాళ్ళు నిన్ను చూస్తే ఏం చేస్తారు? యు మీన్ బుల్స్ డాడ్? యు మీన్ బుల్స్ డాడ్ కాదే, నీ తప్పదు ఏదో చెయ్యి. రే గుణ. నాయనా, పెండ్లి పత్రికలు మన కౌరవపురంలో గడప గడపకు వెళ్ళివ్వండి. అట్లనే నాయనా. బావా, ఏందిరా బామ్మర్ది, ఇంత ఆలస్యంగా వచ్చినావు. మొదటి శుభలేఖ నేనే తీసుకున్నా. పెళ్లి గ్రాండ్ సక్సెస్. ఈసారి బుక్ రాస్తున్నావురా? మిణుకు మిణుకుమంటున్న తెలుగుని తెర మీదకి తెచ్చేందుకు తెలుగు చినుకులు అనే పుస్తకం రాస్తున్నా. వీడు వీడి తెలుగు పిచ్చి, ఇంతకీ నీ కూతురు ఎక్కడ? అమ్మా కుచల కుమారి, బావగారు పిలుస్తున్నారా. ఈ డ్రెస్ అంటే చీరం చేసావే? పీకేశా డాడ్, ఇట్స్ టూ హాట్. పీకేశా అనకూడదే, విప్పేశా. బట్టలదే ఉందిలే బామర్ది, అమ్మాయి లక్షణంగా ఉంది. మా పెద్దోడు గుణాతో మూడో వాడి పెళ్లిలో మీ అమ్మాయికి మూడు ముళ్ళు వేయించేద్దాం. నాకిచ్చి చేయించిన అయినా దా బావా, నీకు దండం పెడతాను. నువ్వు మర్చిపరచుకోవద్దు బావా. దీనికి ఒకసారి ముహూర్తం పెట్టే టైంకి ఒకడు మూర్చొచ్చి చచ్చిపోయాడు. తాంబూలాలు మార్చుకునే టైంకి ఇంకొకటి తలపగిలి చచ్చిపోయాడు. నా మాటని వీళ్ళిద్దరిలో ఎవరో ఒకరికి ఇచ్చి పెళ్లి చేయి బావా. నీ పుణ్యం ఉంటుంది బాబా, నీకు దండం పెడతాను. వీళ్ళిద్దరిలో ఎవరైనా పర్వాలేదు.
ఏరిళ్ళు బాపురేనా మజాక? ఆహా, ఏమా తెలుగు విగ్రహము చేపల వెంకట్? ఎవరా మహానుభావుడు? మీ మీనలోనని గండం నుంచి తప్పించడానికి వచ్చిన గ్రహరాజు ఉపగ్రహరాజు. తస్మాత్ జాగ్రత్త. అయ్యా నమస్కారం, నా పేరు బాపురే, తమరి పేరు గ్రహరాజు గారని విన్నాను. గ్రహరాజు గారంటే ఏ ఏ గ్రహాలు శాసించగలరు, ఏ ఏ పురాణాలు పఠించారు, ఏ ఏ వేదాలను అధ్యయనం చేశారు, ఏం చదివారో చెప్పండి. శాస్త్రం చదువు మీకు అవసరం? అవును. చూడండి బాపురి, ఫస్ట్ క్లాస్ లో పాస్ అయిన వాళ్ళు ఐపీఎస్ అవుతారు, ఐఏఎస్ అవుతారు, డాక్టర్లు అవుతారు, ఇంజనీర్లు అవుతారు. కొందరు సెకండ్ క్లాస్ లో పాస్ అయిన వాళ్ళు ఎంబీఎస్ అవుతారు, అడ్మినిస్ట్రేటర్లు అవుతారు, ఫస్ట్ క్లాస్ వాళ్ళని కంట్రోల్ చేస్తారు. కొందరు థర్డ్ క్లాస్ లో పాస్ అయిన వాళ్ళు పొలిటీషియన్స్ అవుతారు, సెకండ్ క్లాస్ వాళ్ళని ఫస్ట్ క్లాస్ వాళ్ళని కంట్రోల్ చేస్తారు. ఫెయిల్ అయిన వాళ్ళు కొంతమంది గుడ్డాలు అవుతారు, డెకైట్లు అవుతారు, థర్డ్ సెకండ్ ఫస్ట్ క్లాస్ వాళ్ళని కంట్రోల్ చేస్తారు. చదువు సంచా ఏమీ లేని కొందరు స్వామీజీలు అవుతారు, పైన చెప్పిన వాళ్ళందరూ స్వామీజీల కళ్ళ మీద పడతారు. ఎందుకైనా మంచిది, మనోడందరినీ వీడితో జాగ్రత్తగా ఉండమని చెప్పు. ఓకే డాడ్.